కార్యక్రమాన్ని కూడా అన్ని జరిగేలాగా చూడాలన్నది ప్రధానమైన ఉద్దేశం. సో దీంట్లో భాగంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జిల్లా కలెక్టర్లందరికీ కూడా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో దాని ద్వారా అసలు ఎలా జరుగుతున్నాయి ఈ కార్యక్రమాలు, ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైన ఇబ్బందులు ఏమున్నాయి అన్నది చూడడానికి కలెక్టర్లు కూడా కొన్ని పరిశీలన చేయమని చెప్పిన ఆదేశాల ప్రకారం ఈ రోజు నేను ఇక్కడ కొన్నూరులో గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సో ఇక్కడ ఇప్పటి వరకు అంటే ఇంటింటికిను ప్రభుత్వం నుంచే ప్రింట్ అయ్యి వచ్చిన పాంప్లెట్తో పాటుగా వారికి అందులో ఏ కార్యక్రమం వల్ల ఏ ఏ స్కీమ్ వల్ల ఎంత బెనిఫిట్ వచ్చింది అన్నది కూడా లబ్ధిదారులతో మాట్లాడడం జరుగుతూ ఉంది. సో దీంతో పాటుగా వారు ఇక్కడ ఏమైనా ప్రధానమైన సమస్యలు ఏమైనా ఉంటే వాటిని హై ప్రయారిటీ వర్క్స్గా తీసుకొని హై ఇంపాక్ట్ వర్క్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకొని ఏర్పాటు చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 17వ తారీఖున ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి సచివాలయం పరిధిలో 20 లక్షల రూపాయలతోటి ఏవైనా నాన్ స్కీమ్ బేస్డ్ వర్క్స్ ఉంటే కూడా వాటిని టేకప్ చేయడానికి దానికి గౌరవ శాసనసభ్యులు గౌరవ ఎమ్మెల్యే గారు అధ్యక్షత ఉంటారు. అట్లానే సంబంధించిన మున్సిపల్ కానీ మండల అధికారులందరూ కూడా మెంబర్స్గా ఉంటారు. వీళ్ళు కమిటీలో ఏవైతే హై ప్రయారిటీ హై ఇంపాక్ట్ వర్క్స్ ఉంటాయో వాటిని టేకప్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ మీరు ఇక్కడ మీటింగ్ పెట్టుకుని సెలెక్ట్ చేసి పంపిన తర్వాత వాటిని శాంక్షన్ ఇవ్వడం అవన్నీ కూడా సక్రమంగా అయ్యేలాగా చూడడం అన్నది ఒక ప్రధానమైన ఉద్దేశం కార్యక్రమం.